విశాఖ శ్రీ శారదాపీఠం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చలి తీవ్రత అధికంగా ఉన్న గిరిజన ప్రాంతాలలో రగ్గుల పంపిణీ చేపట్టింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులతో పాటు విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి ఏజెన్సీ గ్రామాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్మార్తానందేంద్ర సరస్వతీ స్వామి గిరిజన ధార్మిక సేవ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. దైవదర్శనం ఎంత ముఖ్యమో సమాజ సేవ కూడా అంతే ముఖ్యమన్నారు స్వరూపానందేంద్ర స్వామి. మా ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పాడేరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతను అక్కడున్న పరిసర ప్రాంతాలు, అక్కడున్న ఇబ్బందులు మాకు తెలియజేశారు. మైదాన ప్రాంతాల్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ ఇలాంటి మైదాన ప్రాంతాల్లో ఈ సంవత్సరం చలి ఎక్కువగా ఉంది. మా స్వాత్మానందేంద్ర సరస్వతి చెప్పినట్లు గిరిజన ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఎక్కువగా చలితో మంచు దుప్పటి కప్పినట్లు, చాలా తక్కువ డిగ్రీలతో అక్కడ చలికి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ చాలా వృద్ధుల దగ్గర నుంచి అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మా మనసు కలిచి వేసింది. దానిని అర్థం చేసుకుని ఈ గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఉచితంగా 5,000 వరకు దుప్పట్లు పంచాలి అని సదుద్దేశం చేత బాలస్వామి ఈరోజు ఈ దుప్పట్లన్నీ ఈ విశాఖ శారదాపేట నుంచి అమ్మవారు రాజశ్యామల అనుగ్రహం చేత ఇక్కడి నుంచి పంపించి రేపు ఉదయం 8 గంటల నుంచి వాటిని పంచడం జరుగుతుంది. దేవాలయ దర్శనము, దేవాలయ తీర్థప్రసాదాలు అవి ఎంత ముఖ్యమో దానికంట ముఖ్యమైనది పేదల సేవ, అమాయక ప్రజలైన గిరిజనుల యొక్క సేవ. అది చాలా గొప్పది. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ గిరిజన ప్రాంతాలకి ఇంకా ఎంతోమంది దాతలు వాళ్ళు కూడా సేవలు చేస్తే హిందూ ధర్మానికి ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రలోభాలు పెడుతున్న వాటిని అధిగమించి హిందూ ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాము.